हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंडिल्लु। ई रोजु मनं पच्चिमिरपकायल पच्चडी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूतामु। ई पच्चडिनी वेडिवेडि अन्नंलो नेय्यि वेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेळ్ళిపోదాం। పచ్చిమిరపకాయల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 20, ఉల్లిపాయ 1, కొత్తిమీర చిన్నది 1 కట్ట, కరివేపాకు కొద్దిగా, టమాటా 1, చిన్నలపాయ రెబ్బలు 10, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయ 1, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్। పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలను ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, లేదంటే పేల్తాయి। పచ్చిమిర్చిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు ఇలా వేగాక అందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి। కరివేపాకుని కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది। కరివేపాకు కొత్తిమీర వేగాక అందులో టమాటా ముక్కలు చింతపండు వేసుకొని కలుపుకోవాలి। టమాటా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి। టమాటా ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। తరువాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, చిన్నలపాయ రెబ్బలు, జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక పచ్చడిని బౌల్ లోకి తీసుకోవాలి। తరువాత పాన్ లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తాలింపు వేగాక పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। అంతే, ఇప్పుడు రైస్ లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।